ఈ వైడ్ ఇయర్ ఫోన్స్ గుర్తున్నాయి మీకు? మన ఫోన్ బాక్సెస్ లో ఫ్రీగా ఇచ్చేవారు, బట్ ఇప్పుడు చార్జర్ కూడా ఇవ్వట్లేదు. సో ఈ వీడియోలో నేను అండర్ 500 లో 4 బెస్ట్ సెల్లింగ్ వైడ్ ఇయర్ ఫోన్స్ తీసుకుని రియల్ టైం టెస్టింగ్ చేయబోతున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు అన్ని ఇయర్ ఫోన్స్ లోని డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ ఎలా ఉందని చెక్ చేద్దాం. ఎంఐ, జేబిఎల్ అండ్ రియల్మీ ఇయర్ ఫోన్స్ చూడడానికి చాలా సిమిలర్ డిజైన్ తో వస్తున్నాయి, అండ్ వీటి బిల్డ్ క్వాలిటీ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఈవెన్ ఈ రబ్బర్ టిప్స్ కూడా చాలా సాఫ్ట్ గా ఉండడం వల్ల ఎక్కువసేపు పెట్టుకుని యూజ్ చేసినా సరే చాలా కంఫర్టబుల్ గా ఉన్నాయి. బట్ బోట్ ఇయర్ ఫోన్స్ గురించి మాట్లాడుకుంటే దీని డిజైన్ కొంచెం డిఫరెంట్ గా ఉంది రిమైనింగ్ వాటితో కంపేర్ చేసిస్తే. అండ్ ఈ ఇయర్ బడ్స్ కి ఎక్స్ట్రా రబ్బర్ సపోర్ట్ రావడం వల్ల ఎక్కువసేపు పెట్టుకుని యూజ్ చేయడానికి అంత కంఫర్టబుల్ గా లేవు. ఈవెన్ ఈ బిల్డ్ క్వాలిటీ కూడా కొంచెం అవరేజ్ ఉందని చెప్పొచ్చు. ఇప్పుడు అన్ని ఇయర్ ఫోన్స్ పెట్టుకుని రన్ చేస్తున్నప్పుడు స్టెబిలిటీ దేనిలో బాగుందని చెక్ చేద్దాం. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే బోట్ JBL అండ్ రియల్మీ ఇయర్ ఫోన్స్ పెట్టుకుని రన్ చేస్తున్నప్పుడు చాలా స్టేబుల్ గా ఉన్నాయి, బట్ ఎంఐ ఇయర్ ఫోన్స్ కొన్నిసార్లు అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ ఇయర్ ఫోన్స్ మెటల్ డిజైన్ తో వస్తున్నాయి. ఇవి చూడడానికి చాలా బాగున్నాయి, బట్ ఇవి కొంచెం వెయిట్ ఉన్నాయి. ఇక్కడ మీరు చూసినట్టయితే అన్ని ఇయర్ ఫోన్స్ యొక్క వైర్ లెంత్ చాలా పొడుగ్గా ఉన్నాయి. ఇప్పుడు నేను అన్ని ఇయర్ ఫోన్స్ లోని వైర్ క్వాలిటీ ఎలా ఉందని చెక్ చేస్తున్నాను. వీటిలో బోట్ అండ్ రియల్మీ లో వైర్ క్వాలిటీ చాలా బాగుంది. ఇవి మెలికి పడిపోయి ఉన్నా సరే మనం ఈజీగా అంటాంగిల్ చేయొచ్చు. బట్ ఎంఐ గురించి మాట్లాడుకుంటే ఇది మంచి నీలాన్ బ్రేడెడ్ డిజైన్ తో వస్తుంది. ఇది చాలా స్ట్రాంగ్ ఉంది. ఈవెన్ సిజర్ తో కట్ చేసినా సరే కట్ అవ్వట్లేదు. ఇవి మెలికి పడిపోయి ఉన్నా సరే మనం ఈజీగా రిమూవ్ చేయొచ్చు. అండ్ లాస్ట్ JBL ఇయర్ బడ్స్ గురించి మాట్లాడుకుంటే ఈ వైర్ కొంచెం డెలికేట్ గా ఉంది, టాంగిల్ చేయడానికి కూడా చాలా కష్టంగా ఉంది. అన్ని ఇయర్ ఫోన్స్ యొక్క బటన్ కంట్రోల్స్ గురించి మాట్లాడుకుంటే అన్ని వాటిల్లో కూడా మ్యూజిక్ ని ప్లే అండ్ పాస్ చేసుకోవచ్చు, అలాగే కాల్ ఆన్సర్ చేయొచ్చు, అండ్ సాంగ్స్ కూడా ఈజీగా చేంజ్ చేయొచ్చు. అండ్ బోట్ ఎంఐ ఇయర్ ఫోన్స్ లో వాల్యూమ్ కంట్రోలింగ్ బటన్స్ కూడా ఉన్నాయి. సో ఇవి యూజ్ చేయడానికి చాలా హ్యాండీగా ఉంటాయి. ఇప్పుడు అన్ని ఇయర్ ఫోన్స్ లోని సౌండ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందని చెక్ చేద్దాం. ఇది చెక్ చేయడం కోసం నేను ఈ హై క్వాలిటీ స్టీరియో మైక్ ని యూజ్ చేస్తున్నాను ఇన్ ఇయర్ సౌండ్ ఎక్స్పీరియన్స్ కోసం. ముందుగా అన్ని ఇయర్ ఫోన్స్ లోని బేస్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందని చెక్ చేద్దాం. మీరు ఇక్కడ చూసినట్టయితే ఎంఐ అండ్ రియల్మీ లో బేస్ పర్ఫార్మెన్స్ చాలా డీప్ అండ్ పంచిగా ఉంది. అండ్ దీని తర్వాత బోట్ అండ్ JBL ఇయర్ ఫోన్స్ లో బేస్ పర్ఫార్మెన్స్ బానే ఉన్నప్పటికీ మిగతా వాటంత డీప్ అండ్ పంచిగా లేదు. అన్ని ఇయర్ ఫోన్స్ లోని వోకల్ అండ్ ఇన్స్ట్రుమెంట్ ల క్లారిటీ ఎలా ఉందని చెక్ చేద్దాం. ఇది చెక్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనం ఏదైనా మూవీ చూస్తున్నా లేదా సాంగ్స్ వింటున్నప్పుడు ఆ లిజనింగ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. సో టెస్ట్ ని స్టార్ట్ చేద్దాం. ఎంఐ అండ్ రియల్మీ లో వోకల్ అండ్ ఇన్స్ట్రుమెంట్ క్లారిటీ చాలా క్లియర్ గా ఉంది. అండ్ దీని తర్వాత బోట్ అండ్ JBL ఇయర్ ఫోన్స్ లో వోకల్ క్లారిటీ బానే ఉందని చెప్పొచ్చు. ఇయర్ ఫోన్స్ లో మ్యూజిక్ వినడమే కాకుండా కాల్స్ కూడా ఎక్కువ మాట్లాడుతూ ఉంటాం. ఇది చెక్ చేయడం కోసం ఒక నాయిసీ ఎన్విరాన్మెంట్ లో మైక్ క్లారిటీ ఎలా ఉందని చెక్ చేస్తున్నాము. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే అన్ని ఇయర్ ఫోన్స్ లో కూడా మైక్ క్లారిటీ చాలా బాగుంది, బ్యాక్ గ్రౌండ్ నాయిస్ ఏం లేకుండా వాయిస్ చాలా క్లియర్ గా వినిపిస్తుంది. ఈ టెస్ట్ ని అబ్జర్వ్ చేసి చెక్ చేసిన తర్వాత వీటిలో మా ఫస్ట్ రికమెండేషన్ ఎంఐ అండ్ రియల్మీ ఇయర్ ఫోన్స్, ఎందుకంటే దీంట్లో సౌండ్ క్లారిటీ అండ్ అదర్ ఫీచర్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి. అండ్ దీని తర్వాత బోట్ అండ్ JBL ఇయర్ ఫోన్స్ కూడా బాగానే ఉన్నాయని చెప్పొచ్చు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ డీటెయిల్ కంపారిజన్ వీడియోస్ ఇంకా కావాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ది వే, బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే కనుక మా లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీకు వస్తాయి. సో థ్యాంక్ యూ ఎవరీవన్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.